హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇప్పుడు వెనకాల కనిపిస్తుంది కదండి, ఇది గ్రీన్ కలర్ టెట్లీ వైన్ అండి. ఇది మన దగ్గర అన్ని గ్రీన్ కలర్ టెట్లీ వైన్సే ఉన్నాయండి. నాకు పర్పుల్ కలర్ అంటే చాలా ఇష్టం. నేను చాలాసార్లు నర్సరీకి వెళ్ళి ట్రై చేశాను, ఎక్కడ దొరకలేదు అసలునే. మళ్ళీ ఈ మధ్యలో మొన్న రీసెంట్గా ఆదివారం నాడు వెళ్ళామండి, ఒకవేళ ఉంటుందేమో వస్తాయేమో అని వెళ్ళి చూస్తే అక్కడ పర్పుల్ కలర్ అయితే ఉందండి. తీసుకుందామని ట్రై చేశాను నేను. అది ఆల్రెడీ ఎవరో తీసేసుకున్నారంటే ఫోన్పే కూడా చేస్తాను అన్నారు వాళ్ళు. చాలా రిక్వెస్ట్ చేశాను నేను, ఎమ్మని తీసుకున్నారండి అలా అని అన్నారు. తెలిసింది కదా మనకి మొక్కలు కదిపేటప్పుడు ఈ మొక్కల కింద రాలిపోతాయి అవి పర్పుల్ కలర్ మొక్కలు. అలాగే రెండు మొక్కలు రాలిపోయాయండి, అక్కడ కింద పడి ఉన్నాయి. అలా కింద పడిపోయిన మొక్కలు తీసుకొచ్చి ఇలాగ కప్పుల్లో వేసానండి నేను. సేమ్ ఇలాగే గ్రీన్ టెట్లీ వైన్ కూడా నేను ఆర్డర్ పెట్టినప్పుడు వచ్చేయండి. అవి వేయడం కొంచెం లేట్ అయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే నాకు ఆ మొక్కలు ఎలా వేయాలనేది కూడా ఫస్ట్ టైం అండి. నేను వేసాను అవి తెలియక సరిగా వేయడం రాలేదు నాకు. ఇలాగే సేమ్ ఒక్క మొక్క ఇలాగే బతికిందండి. అది చిన్న కొమ్మ, దాని నుంచి ఇప్పుడు నా దగ్గర బోల్డెన్ టెట్లీ వైన్లు ఉన్నాయంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇది కూడా అలా ఎదగాలని కోరుకుంటున్నాను నేను, ఇవి కూడాని. దేవుడి దేవల ఈ మొక్క కూడా మనకి బాగా బతికి పెద్దగా అవుతే మన దగ్గర పింక్ కలర్ టెట్లీ వైన్ కూడా మన దగ్గర ఉన్నట్టేనండి. నేను ప్రతిసారి వీడియో తీసినప్పుడు ఈ మొక్కలను కూడా నేను చూపిస్తానండి, ఎంతవరకు ఎదిగాయి ఎంతవరకు ఉన్నాయి అనేది కూడా నేను మీకు ఇది కూడా నేను చూపిస్తాను మీకు. ఈ కొమ్మలన్నీ ఒక దాంట్లో వేయకుండా నేను ఎందుకు మూడు కప్పుల్లో వేసాననేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. మీ కామెంట్స్ అన్నీ నేను చూస్తున్నానండి, ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్లు చూస్తున్నానండి. కాకపోతే నాకు రిప్లై ఇవ్వడం రాదండి, అన్నీ మా బాబే చూసుకుంటాడు. మా బాబుకి కొంచెం వర్క్ బిజీ ఉండడం వల్ల ఖాళీ ఉండట్లేదండి, అందుకే ఏమి రిప్లై అవ్వట్లేదండి. ఇంకా ఇస్తారు మీరు, మీకోసమే నేను బోల్డన్ని మొక్కలు అయితే వేసాను నేను. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి మేమే అడ్రస్ తీసుకొని పంపిస్తామండి, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది, బాబు కొంచెం ఖాళీ అవ్వాలి కదండి. ఖాళీ అయిన తర్వాత పంపిస్తాము, లేట్ అయినందుకు ఏం అనుకోవద్దు. ఇప్పుడు వేసిన మొక్కలన్నీ మీకు చూపిస్తానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయినా చేయండి. తీసుకున్నాను